అత్యంత ఘోరమైనటువంటి విషయం దసరా సెలవులు అందరికీ ఇచ్చి తమ స్కూల్కి ఇవ్వడం లేదన్న ఒక అభిప్రాయంతో పదో తరగతి విద్యార్థిని ఒకరు కలెక్టర్కి ఫిర్యాదు చేశారు కలెక్టర్కి ఫిర్యాదు చేసిన తర్వాత అధికారులు స్పందించారు ఆ స్కూల్ యాజమాన్యాన్ని హెచ్చరించారు తక్షణమే సెలవులు ఇచ్చి పిల్లలందరికీ ప్రభుత్వ ఆదేశాలు పాటించాలని ఆదేశించారు ఇది ఆ స్కూల్ యాజమాన్యానికి గిట్టలేదు ఫిర్యాదు చేసినటువంటి వాళ్ళ మీద వేధింపుల పర్వం మొదలైంది మళ్ళీ దసరా సెలవుల తర్వాత స్కూలు ప్రారంభం కాగానే ఫిర్యాదు చేసిన విద్యార్థిని వేధించడం మొదలెట్టారు దాంతో ఆ విద్యార్థిని మనస్తాపం చెందింది ఆత్మహత్యకు పాల్పడింది ఈ వ్యవహారం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న రాజమహేంద్రవరం రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని షిరిడీ సాయి స్కూల్ విద్యార్థిని విషయంలో జరిగింది దీని మీద మొన్న పద్దెనిమిదో తారీఖున ఆ బాలిక ఆత్మహత్యకు పాల్పడితే ఇప్పటి తగిన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు స్కూల్ యాజమాన్యానికి రాజకీయంగా ఉన్న పలుకుబడి ఆర్థిక నేపథ్యం అంతా కలిసి తమ బిడ్డ మృతి మీద దర్యాప్తు జరగకుండా అడ్డుకుంటున్నారన్న అభిప్రాయాన్ని ఆ మృతురాలి తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు దాంతో చివరకు వాళ్ళు నేరుగా ఉప ముఖ్యమంత్రిని కలిసేందుకు ప్రయత్నం చేశారు రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్కి వచ్చిన పవన్ కళ్యాణ్ని కలిసి తమ గోడు వెలుబుచ్చుకోవాలని ప్రయత్నం చేశారు అయినప్పటికీ అక్కడ అవకాశం రాకపోవడంతో డిప్యూటీ సీఎం కాన్వాయిని అడ్డుకునే ప్రయత్నం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాహనం ముందు తల్లి బోరును విలపించింది అయినప్పటికీ ద్వారకా తిరుమలలో పర్యటనకు బయలుదేరిన పవన్ కళ్యాణ్ వెళ్తున్నప్పుడు ఆమెను పట్టించుకోలేదు చివరకు తిరుగు వచ్చిన తర్వాత అదే ఎయిర్పోర్ట్లో వేచి చూస్తున్న మృతురాలి తల్లిదండ్రులతో పాటు బంధువుల్ని పిలిచి మాట్లాడారు వారి సమస్యను విన్నారు తమ సమస్యనంతా వారు ఉప ముఖ్యమంత్రికి విన్నవిచ్చారు కనీసం ఈ వ్యవహారం మీద దర్యాప్తు చేసి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు తమ బిడ్డ మృతికి కారకుల మీద చర్యలు తీసుకుని తమ కుటుంబానికి న్యాయం చేయాలని వారు కోరుతున్నారు అందొచ్చిన అమ్మాయి అందనంత దూరం పోవడానికి కారకులైనటువంటి షిరిడీ సాయి స్కూల్ యాజమాన్యం వేధింపుల మీద తగ్గిన చర్యలు ఉండాలని వారు కోరుతున్నారు దీనికి పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినట్టుగా బంధువులు చెప్తున్నారు అయితే జరిగేనా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చెందినటువంటి జనసేన నాయకులందరి ఎండదండలు షిర్డీ సాయి యాజమాన్యానికి ఉన్నట్టుగా ప్రచారం సాగుతుంది నేరుగా రాష్ట్ర మంత్రి కందుల దుర్గేశ్ ఆశీస్సులతోనే షిర్డి సాయి స్కూల్ యాజమాన్యం ఇంతటుకు తెగించిందన్న అభిప్రాయం కూడా ఉంది దాంతో షిరిడీ సాయి స్కూల్ యాజమాన్యం మీద పవన్ కళ్యాణ్ దర్యాప్తు చేయిస్తారా ఆ అమ్మాయిని వేధింపులకు గురి చేసి ఆత్మహత్య వరకు కారకులైనటువంటి వాళ్ళ మీద తగినటువంటి చర్యలు ఉంటాయా చూడాలి మరి ఏం జరుగుతుందన్నది రాష్ట్రంలో ఏ మహిళకి ఏ బాలికకి అన్యాయం జరిగినా తాను అండగా ఉంటానని పవన్ కళ్యాణ్ విపక్షంలో ఉన్నప్పుడు పదే 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 చెబుతూ వచ్చారు అదేవిధంగా అధికారులకు వచ్చిన తర్వాత కూడా మహిళలకు భరోసా కల్పించే ప్రభుత్వం మాది అని చెప్పుకుంటూ వస్తున్నారు కానీ ఇప్పుడు ఒక బాలిక కేవలం ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా దసరా సెలవులు ఇవ్వకుండా వేధిస్తున్నటువంటి యాజమాన్యం మీద ఫిర్యాదు చేసినందుకు ఏకంగా ప్రాణం తీసే పరిస్థితి రావడం మీద పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారు ఈ కేసులో దర్యాప్తు జరుగుతుందా బాలిక కుటుంబానికి న్యాయం జరుగుతుందా అసలు దోషులు శిక్షిస్తారా చూడాలి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్